ఈరోజు సిరికొండ తూంపల్లి సొసైటీ సహకార సొసైటీ బ్యాంకులో రైతులకు రుణమాఫీ సకాలంలో ఆన్లైన్ చేయకపోవడం వల్ల 150 మందికి పైచెలకు రైతులకు రుణమాఫీ రాకపోవడం శోచనీయంగా భావిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ప్రకటించినటువంటి కటాఫ్ డేట్తో సంబంధం లేకుండా ఈ రైతులను కూడా దాంట్లో చేర్చి వాళ్ళకు రుణమాఫీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఒకవైపున సిపిఎం మసలైనగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి ప్రధానమైన కారకులు అధికారులు ఎవరైతే నిర్లక్ష్య వహించారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో సిరికొండ సొసైటీలో 900 చిలుకు సంచులు గల్లంతైనప్పుడు కూడా విచారణ చేపట్టి ఆనాటి అవినీతికి పాల్పడినటువంటి సిబ్బందిని తొలగించాలని ఒకవైపు మేము డిమాండ్ చేస్తే నామమాత్రంగా చర్యలు విచారణ జరిపించి ఎక్కడ జరగలేదని చెప్పేసి వాళ్ళు యథావిధిగా కొనసాగించడం జరిగింది. ఆనాడే ఆ రోజు చర్యలు తీసుకుని ఉండుంటే ఈరోజు ఈ రైతులకు అన్యాయం జరిగేది కాదని చెప్పేసి కూడా మేము బలంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు ఈ రైతుల రుణమాఫీ వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని సేకరణ చేసి రైతులకు తక్షణమే రుణమాఫీ జరిగే విధంగా తుంపల్లి సిరికొండ సొసైటీ రైతులకు రుణమాఫీ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సిపిఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఆందోళనకు దిగి ఈనాటి ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులను భర్తం పట్టేదాకా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రధానంగా ముందు భాగంగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం.